Hi friends, mee Lakshwaka chala gap tarvata chicken stuffing mirchi bajji tho mee daggariki vachindi. Idi oka sadharanamga manam mirchi bajji tintam kada, ilanti oka stuffing mirchi bajji ni try cheyandi, super ga untundi. Let's start with the ingredients. For 150 grams boneless chicken, red chilli powder, tablespoon, half teaspoon pepper, 1 tablespoon ginger garlic paste, half tablespoon pasupu, half tablespoon salt. Bandi teeskoni bandiloni koddiga ee preheat ayin tarvata water vestamu. Chala light ga chusaru kada water, just adugu antakunda chicken annattu. Indiloni manam teeskunna 150 grams chicken pieces, 1 tablespoon chili powder, half teaspoon pepper powder, 1 tablespoon ginger garlic paste, teaspoon, half teaspoon salt and half teaspoon turmeric. ఇందులో కొద్దిగా salt తక్కువగానే యాడ్ చేస్తాం, ఎందుకంటే ఇందులో చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ లో మనం salt యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగా యాడ్ చేస్తాం. దీన్ని ఎప్పుడు గరిటతో కలుపుకుండా జస్ట్ ఇలా ఒక విక్స్, ఓకే, దీన్ని జస్ట్ ఒక గరిటతో ఇలా పెట్టి కొద్ది వాటర్ వేసాం కదా, దీని వల్ల కింద అంటదు. ప్లీజ్ దీంట్లోని ఆయిల్ వేయకండి. ఆయిల్ వేసారని అంటే చికెన్ పీసెస్ మీకు బజ్జీకి సెపరేట్ అయినప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఆయిల్ వేయకండి, జస్ట్ ఇలా చేసి విజిల్ పెట్టండి. హైలోని ఒక విజిల్, లోలో ఒక విజిల్ చాలు. విజిల్స్ వచ్చాయి, ఆఫ్ అయిపోయింది. చికెన్ చూడండి, కుక్ అయిపోయింది చికెన్. ఇలాగా చూసి మొత్తం దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఫ్లేవర్స్ మసాలా కోసం మనం చేసాం ఇది. స్టాక్ను మాత్రం పారేయద్దు, ఉంచండి, మన స్టాక్ యూజ్ అవుతుంది. అది ఎలా యూజ్ అవుతుందో మీకు ఫర్దర్ వీడియోలో నేను చూపిస్తాను. చికెన్ స్టాక్ చాలా చాలా టేస్టీ ఉంటుంది. ఇది వేయకపోతే ఆల్మోస్ట్ మన డిష్కి ఆఫ్ చికెన్ ఫ్లేవర్ రానట్టే. సో సెపరేట్ చేసి కొద్దిగా కూల్ అవనిద్దాం చికెన్ పీసెస్ అని. చూసారా చికెన్ కూల్ అయిపోయింది. ఈ చికెన్ని జస్ట్ స్ట్రెచ్ చేద్దాము. స్ట్రెచ్ చేయడం ఈజ్ నథింగ్ బట్ పీస్ పీసెస్గా, చిన్న చిన్న పీసెస్లో, ఎందుకంటే ఇది మిర్చి బజ్జీ అని మీకు ముందే చెప్పాను కదా. మిర్చి బజ్జీ లోపల స్టఫింగ్ అవ్వాలంటే చిన్న చిన్న పీసెస్లో చేయాలి. ఇలాగ మొత్తము టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను, 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఈ ఆయిల్లోని దీనికోసం స్పెషల్గా ఇంగ్రీడియంట్స్ ఉంటుందండి. ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకుందాము. ఈ స్టఫింగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, టమాటో, గరం మసాలా, ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి, ఎండు కారం, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలు, బియ్యం పిండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు స్టఫింగ్ చేద్దాం. ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కినప్పుడు ఫస్ట్ తరిగిన పచ్చిమిర్చి వేసుకుందాం. 2 or 3 బాగా కారం అయితే కనుక 2, లేదు స్పైసీ తక్కువ ఉండింది కావాలంటే 3 మిర్చిస్. అంతకు మించి కర్రీ వేసుకోకూడదు, ఎందుకంటే మనం చేసి మిర్చి బజ్జి, మిర్చి బజ్జి మళ్ళీ కొద్దిగా స్పైసీ ఫ్లేవర్ ఉంటుంది. సో ఇది వేగింది చూసారు కదా కిచెన్. ఇందులోని ఒక 6 రెబ్బలు సన్నగా తరిగిపెట్టుకున్న గార్లిక్, ఒక 1/2 ఇంచ్ జింజర్, కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ రావాలి, కదా. ఇందులోని ఒక పెద్ద ఉల్లిపాయ, ఈ మాత్రం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగిసి వేసుకోవాలి. ఇది కొద్ది ఇది కొద్దిగా ఆగడానికి చిటికెడ తుప్పు,
వేసేసి వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేసుకోవాలి ఇవన్నీ. మన ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి, దీంట్లోని మీడియం సైజ్ టమాటాని వేసాము. దీని కూడా అలా వేసుకుంటుంటూ మధ్యలో దీనికొచ్చి గరం మసాలా ఐటమ్స్ యాడ్ చేస్తాము. గరం మసాలా ఏం లేదు, గరం మసాలా దినుసులు గరం మసాలా ఉంటుంది కదా, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ ధనియా పొడి. ఇది ఎక్కువ వేయకూడదు ఫ్లేవర్స్, ఫ్లేవర్స్ వేస్తే మిర్చిని మనం డామినేట్ చేస్తుంది, అందుకని కొద్దిగా కారం ఉండ. చిటికెడంతా పసుపు, కొద్దిగా ఈ మసాలా నెయ్యిన తర్వాత చూసారు కదా టమాటోస్ కూడా మగ్గిపోయి బాగా చిన్న చిన్న పీసెస్ వేసుకోవడం వల్ల వేరంగా మగ్గిపోతుంది అన్నమాట. అయిన తర్వాత మనం ఇందాక షెడ్ చేసుకున్న చికెన్ ఇలాగ మనం చేసుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్, ఆ చిన్న చిన్న పీసెస్ చికెన్ ఇందులో వేద్దాము. మీకు ముందే చెప్పాను స్టాక్ పడేయవద్దు మనకు ఉపయోగపడుతుందని, ఆ స్టాక్ ని ఇందులో మనం ఇప్పుడు యాడ్ చేద్దాం. చూడండి ఓపెన్ ఫ్లేమ్ లోనే ఉంచేసి మూత పెట్టకుండా ఆ స్టాక్ తోని ఈ మసాలా మొత్తం చికెన్ అబ్జర్బ్ అయినట్టు. ఇది స్టఫింగ్, ఇది మొత్తం వాటర్ అంతా ఇంకి దగ్గరగా రావాలి మన స్టఫింగ్. చూసారు కదా ఈ వాటర్ ఇవాపరేట్ అయ్యేలోగా మనం మిర్చిస్ని రెడీ చేసుకుందాం. మరి కదా ఇది మన బిజ్జీలు, మిర్చి బజ్జీలు అంటారు. నీట్గా కడిగి తుడిచిపెట్టుకున్నాను. దీన్ని ఒక స్లిప్ పెడదాం, ఇలా పెట్టి కొద్దిగా ఇలా సెపరేట్ చేసేసి లోపల ఉన్న గింజల్ని నైఫ్ తోని పైన మూడితే ఫస్ట్ ఇలాగా కట్ చేద్దాం. కట్ చేస్తే ఈజీగా అది వచ్చేస్తుంది. చూసారు కదా వీ లోపల ఉన్న గింజల్ని తీసేద్దాం, ఎందుకంటే ఇవి ఆల్ మనం ఆల్రెడీ ఇవన్నీ స్పైసీ వేసాం కదా. సో నీట్గా ఈ గింజలు తీసేసి ఇంకొకటి కూడా మీకు చూపిస్తున్నాను. చిన్నగా స్లిట్ పెట్టేసి ఓకే ఇలా కొద్దిగా సెపరేట్ చేసి లోపల ఉన్న స్టెమ్ని గింజల నుండి అటాచ్ చేసి స్టెమ్ని సైడ్ ఇలాగా తీస్తే నైఫ్తో ఈజీగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఒక బౌల్లోని వాటర్ తీసేసి వాటర్ తీసుకుందాం. చూసారు కదా సిస్టర్ కట్ చేసి మొత్తం గింజలు తీసేసాను అన్నిట్లోని ఒక వాటర్లోని లూప్ వామ్ వాటర్లోని. చూడండి మన స్టఫింగ్ దగ్గర పడిపోయింది, వాటర్ ఎవాపరేట్ అయిపోయి నాకైతే మంచి అరోమా వస్తుంది. నాకు తెలిసి మీకు కూడా కలర్ఫుల్గా కనబడింది కదా స్టఫింగ్. ఇంకొద్ది డ్రై చేద్దాము, అప్పుడు స్టఫింగ్ ఈజీగా ఉంటుంది వాటర్ వెపరేటర్లో. మనం ఈలోగా సెట్ చేసుకుందాము. ఇందాక స్లిట్స్లో కట్ చేసి మిర్చి బజ్జీ ఉన్నది కదా, చూసారు గింజలు తీసేసాను. ఒక లూక్ వామ్ వాటర్లోని హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి ఒక 10 మినిట్స్ని బజ్జీలని నానేద్దాం. నానించి బాగా వాష్ చేసేసి ఇలా చేద్దాం. ఓకే సెపరేట్గా తీసేద్దాం బజ్జీలన్నింటినీ. మన స్టఫింగ్ రెడీ అయిపోయింది కదండి, ఈ స్టఫింగ్ మనం బౌల్లో తీసేసి దీన్ని కూల్ అవ్వనిద్దాం. కొద్దిగా వేడిగా స్టఫింగ్ మనం చేయలేం కాబట్టి కొద్దిగా కూల్ అవ్వనిద్దాం. స్టఫింగ్ చల్లారినంతలోగా మనం బజ్జీ బ్యాటర్ తయారు చేసుకుందాం. ఒక కప్పు 100 గ్రామ్స్ అనుకోండి, ఒక కప్పు శనగపిండి, 25 గ్రామ్స్ బియ్యం పిండి, కొద్దిగా కారం, చిటికెడు ఉప్పు, సాల్ట్ కొద్దిగా కలుపుకొని
కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని బజ్జీ పిండి లాగా మనం దీన్ని కలుపుకుంటాం. బజ్జీ పిండి లాగా కలుపుకున్నాము. ఇప్పుడు ఈ దీన్ని సైడ్కి పెట్టేసి మనం మిర్చిని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మిర్చిల్లోని ఈ స్టఫింగ్ని పెడదాం. అందరికి ఒక డౌట్ రావచ్చు, స్టఫింగ్ పెడతాం కదా ఏగుతుంటే మనకి ఏదైనా బయటకు వచ్చేస్తుందేమో అని టెన్షన్, కానీ రాదండి. దీన్ని ఎందుకంటే దీన్ని బైండింగ్ చేసేదానికి పైన అవుటర్ లేయర్ కింద చెనపిండి ఉంటుంది. కానీ మెయిన్ ఏంటంటే మన ఆయిల్లో బాయిల్ చేసేటప్పుడు ఆయిల్ మాత్రం చాలా హై కన్సిస్టెన్సీలోనే అది హీట్ అయి ఉండాలి. అది చాలా హైగా బజ్జీలు కలర్ఫుల్ ఉన్నాయి, గ్రీన్ కలర్ మధ్యన చికెన్ స్టఫింగ్ చేసాం. స్టఫ్ చేసి కొద్దిగా ఇలా ప్రెస్ చేద్దాం లోపలికి చికెన్. దీన్ని మన బజ్జీ పిండిలోని ఇలా వేసుకొని ఈ దీంట్లో కొద్ది కేర్ఫుల్గా ఉండాలి. దీన్ని ఇలా స్ట్రైట్గా ఇంత పెద్ద డిప్ చేద్దాం, కదపనివ్వకండి. బజ్జీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా ఆ బైండింగ్ ఒక లేయర్ బాయిల్ అయినంత వరకు కలపకుండా చూసాం కదా బజ్జీలు కలర్ లేయర్ ఫామ్ అయింది. దీన్ని తీసేద్దాం సైడ్కి ఒకసారి. అయిపోయింది అనుకున్నా ఒక చిన్న లాస్ట్ టాస్క్ మనకి మిగిలింది, అది చేద్దాం. మనకి బజ్జీలు ఇంత సింగిల్ కోటింగ్ ఉంటే మనకు అంత టేస్ట్ ఉండదు కదండి, అందుకే ఈ బజ్జీల్ని మళ్ళీ డిప్ చేద్దాం. మళ్ళీ ఒక లేయర్ డిప్ చేసేసి ఇంకొకసారి ఫ్రై చేద్దాం. మంచిగా స్టఫ్ ఇంకా గోల్డ్ అండ్ ఎల్లో కలర్లో వచ్చాయి. రెగ్యులర్ మిర్చి బజ్జీలా ఉంది, లోపల స్టఫింగ్ ఉంటుంది. ఇది ఈజీగా ఇంట్లో అందరూ ట్రై చేయొచ్చు. ఇది సండే నైట్స్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్స్, టీమ్ అవుటింగ్స్, పాట్లాక్స్ వీటిలో చేయొచ్చు. చూసారా ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదు మీకు, మీరు బజ్జీలకి యూజ్ చేసే ప్యాన్, ఎందుకంటే అన్నీ ఈజీగా బాయిల్ అయిపోయి ఉన్నాయి. చూసారు కదా లోపల స్టఫింగ్ ఏమాత్రం డిస్టర్బ్ అవ్వలేదు. చికెన్ స్టఫింగ్ అండ్ మిర్చి బజ్జీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఇప్పుడు మా ఫ్రెండ్కి టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉన్నదో. సూపర్ ఉంది, చాలా బాగుంది. స్టఫింగ్ అయితే అది ఇంకా చెప్పట్లేదు, చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, క్లిక్ ద బెల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఎంకరేజ్ మీ ఫర్ డూయింగ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.